हेलो फ्रेंड्स एंड फैमिली मेंबर्स वेलकम एंड वेलकम बैक टू लर्न इंग्लिश विद राजेश यूट्यूब चैनल वीडियो द्वारा नेनु मीकु टेंसेस उंटाई कदंडी इंग्लिश लो टेंसेस आ टेंसेस लो उन्नटुवंटि रूल्स नी एमी चेप्पकुंडा वाटि योक्क उपयोगानी इटुवंटि हेल्पिंग वर्ब्स सायंतो नेनु मीकु चेप्पबोतुन्ना अन्नमाट ई वीडियो मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते दीनिकि मुंदु नेनु ओक वीडियो चेयडं जरिगिंदि आ वीडियोलो नेनु एं चेशानंटे ओक सेंटेंस नी तीसुकोनि आ सेंटेंस नी एनिमिदि रकालुगा एला डिवैड चेयोच्चो चेप्पडं कूडा जरिगिंदि మీరు ఆ వీడియోని చూసి అలా ఎయిట్ టైప్స్గా డివైడ్ చేయడం మీరు నేర్చుకొని ఇలా ఒక ప్రతి ఒక్క సెంటెన్స్ని కూడా మీరు ఎనిమిది రకాలుగా మీరు డివైడ్ చేసినట్లయితే అంటే కన్వర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ ప్రతి సిచ్యువేషన్లోనూ మీరు ప్రతి సమయంలోనూ మీరు ఇంగ్లీష్ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో ఎన్ని రకాలుగా మాట్లాడాలో మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. దయచేసి ఆ వీడియోని మీరు చూడండి, అది స్పోకెన్ ఇంగ్లీష్ 100% నేర్చుకోవడానికి విజయరహస్యం అన్న వీడియో అన్నమాట. ఆ వీడియో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అంతేకాకుండా కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేస్తున్నాను అన్నమాట. దయచేసి చూడండి. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లయితే మనకి మొత్తము 12 టెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మనము భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనము ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకొని 12 రకాలుగా మనం మాట్లాడవచ్చు అన్నమాట. సో 12 రకాలుగా మనం మాట్లాడేటప్పుడు మీరు గమనించినట్లయితే చెప్పాను కదా, ఐ మనకున్నటువంటి ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. తర్వాత నేమ్స్ మనకి మొత్తం 8 రకాలుగా, ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. పేర్లు ఏవైనా సింగులర్ నేమ్స్ అనమాట, రాజేష్, రమేష్, రాణి, రోజా, అలా ఏదైనా పేర్లు అనమాట. అలా సింగులర్ నేమ్స్ని మనం తీసుకొని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఈ ఒక్క పదాన్ని, ఈ ఒక్క సెంటెన్స్ని తీసుకొని అలా ఆ 8 మంది మాట్లాడితే ఎలా మనము ఈ ఒక్క వాక్యాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు మనం తెలుసుకున్నట్లయితే అదే స్పోకెన్ ఇంగ్లీష్. అది గత వీడియోలు చెప్పడం జరిగింది, దానికి ఎక్స్టెన్షన్గా ఈ వీడియో అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నేను 12 టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఈ మనకి టెన్సెస్కి సంబంధించినటువంటి సహాయక క్రియలు మనకి ఏమున్నాయో ఫస్ట్ మనం చూద్దాం అనమాట. సహాయక క్రియ అంటే ఏంటంటే ఒక వాక్యం అనేది మనం మాట్లాడినప్పుడు ఆ సహాయక క్రియని బేస్ చేసుకొని, ఆ హెల్పింగ్ వెర్బ్ని బేస్ చేసుకొని ఆ వాక్యము పాస్ట్లో జరిగిందా, ప్రజెంట్లో జరిగిందా, ఫ్యూచర్లో జరిగిందా, జరగబోతుందా అని చెప్పవచ్చు అన్నమాట. అంటే ఒక పని ఎప్పుడు జరిగింది అని మనం తెలుసుకోవడానికి, తర్వాత ఒక పని ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది, ఏ సమయంలో జరిగింది అని తెలుసుకోవడానికి మనకి ఇటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అవి ఏంటంటే చూడండి, డూ, డస్, యామ్, ఈజ్, ఆర్, హ్యాస్, హ్యావ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, డీడ్, వాజ్, వర్, హ్యాడ్, హ్యాడ్ బీన్, విల్ ఆర్ షల్, తర్వాత విల్ బీ ఆర్ షల్ బీ, విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్, విల్ హ్యావ్ బీన్. సో ఇవన్నీ కూడా మనకి ఒక పని ఏ సమయంలో జరిగింది, ఎలా జరుగుతూ ఉంది, ఎలా జరిగింది, ఎలా జరగబోతుంది అని చెప్పడానికి మనకి ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమవుతుంది కదా. అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, ఇంగ్లీష్ మీరు మాట్లాడేటప్పుడు మీరు చెప్పాలి కదా ఒక పని ఎలా జరిగింది, జరగబోతుంది, జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుంది, తర్వాత జరుగుతూ ఉందా, తర్వాత గతంలో జరుగుతూ ఉందా, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుందా, అలా చెప్పాలి కదండి మనం. అలా చెప్పడానికి మనకి ఈ సహాయక క్రియలు అనేవి మనకు ఉపయోగపడతాయి. వీటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, వాటిని 8 రకాలుగా డివైడ్ చేయాలి. చేసిన తర్వాతే మీకు బాగా డ్రిల్ చేయాలి, చేస్తేనే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుందన్నమాట. సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఈ స్పీక్ అనే పదాన్ని తీసుకుంటున్నాను అనమాట. ఈ స్పీక్ అనే పదాన్ని మనము 12 టెన్సెస్లో ఎలా మనము డివైడ్ చేయొచ్చో అర్థాలతో సహా చెప్పబోతున్నాను అనమాట. దయచేసి వీటన్నిటినీ కూడా మీరు నోట్స్ రూపంలో రాసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు వెంటనే నోట్స్ రిఫర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట, మీ ఈజీగా మీ డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఎప్పుడైనా సరే ఎటువంటి సహాయక క్రియలు లేకుండా, అంటే డూ అనే సహాయక క్రియ లేకుండా ఒక సెంటెన్స్ అనేది మనకి వెర్బ్లో మనకి వి వన్లో వచ్చినట్లయితే వెర్బ్ ఫామ్స్ కూడా గత వీడియోలో నేను చెప్పడం జరిగిందనమాట. అంటే చూడండి ఇక్కడ V1, V2, V3, V4, V5 ఏంటంటే ఇప్పుడే నేను బోర్డు మీద రాస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. స్పీక్
ఇక్కడ మనకి V1 స్పోక్ మనకి V2 తర్వాత స్పోకెన్ మనకి V3 తర్వాత స్పీకింగ్ మనకి ఇక్కడ V4 తర్వాత స్పీక్స్ అనేది మనకి ఏమవుతుందంటే V5 సో ఇలా ఎప్పుడైతే మనము సెంటెన్స్ అనేది మనకి బేస్ వెర్బ్తో మనకి ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే ఆ సెంటెన్స్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది ఆ సెంటెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే డూ ఆర్ డస్ ఉపయోగం ఏంటంటే నిత్య సత్యాలకు అలవాటుగా జరిగే పనులకు ప్రతిరోజు జరిగే పనులకు తరచూ జరుగుతూ ఉండే పనులకు రిపీటెడ్ యాక్షన్స్కి ప్రోవెర్బ్స్ చెప్పడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట అంటే రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్కి మనము ప్రోవెర్బ్స్ తెలియడానికి యూనివర్సల్ ట్రూత్స్ని తెలియడానికి మనకి ఈ సెంటెన్స్ని మనం ఉపయోగిస్తాం చూడండి ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను సత్యం అన్నమాట అది తర్వాత ఐ వి యూదేలకు మనం ఇలా ఉపయోగించేసుకో ఐ స్పీక్ ఇంగ్లీష్ వీ స్పీక్ ఇంగ్లీష్ యూ స్పీక్ ఇంగ్లీష్ దే స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు మేము ఇంగ్లీష్ మాట్లాడతాము వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు తర్వాత హీ షీట్లకు వచ్చేటప్పటికి ఎందుకంటే ఐ వి యూదే మనకంటే వి యూదే అనేవి మనకి ప్లూరల్స్ అవుతాయి మీ అందరికీ తెలిసిందే ఐ హీ షీట్ అనేవి సింగులర్స్ అవుతాయి కాబట్టి వీటి తర్వాత ఉపయోగించుకునేటువంటి సహాయక క్రియలు కూడా మారిపోతాయి అందుకనే నేను ప్రతిదానికి కూడా నేను ఇటు ప్లూరల్కి ఇటు సింగులర్కి కూడా నేను ఎగ్జాంపుల్ అనేది రాయడం అనేది జరిగింది తర్వాత చూడండి అలాగా ఐ స్పీక్ ఇంగ్లీష్ యూ స్పీక్ ఇంగ్లీష్ వీ స్పీక్ ఇంగ్లీష్ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే అవన్నీ కూడా సత్యాలన్నమాట నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు వారు ఇంగ్లీష్ మాట్లాడతారు మేము ఇంగ్లీష్ మాట్లాడతాం అలా ఏదైనా ఒక నిజాన్ని చెప్పడానికి మీరు సింపుల్గా ఇలా చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే హీ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే హీ షీట్లు వచ్చినప్పుడు అనమాట హీ స్పీక్స్ ఇంగ్లీష్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్ రాజేష్ స్పీక్స్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది రాజేష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇది ఇంగ్లీష్ మాట్లాడుతుంది అలా అనమాట ఇప్పుడు ఈ సెంటెన్స్ని మీరు 8 రకాలుగా మీరు డివైడ్ చేసుకోవాలి కన్వర్ట్ చేసుకోవాలి అది మీ బాధ్యత సో ఇలా మొత్తం ప్రతి దాని యొక్క ఉపయోగం కూడా నేను చెప్తాను అనమాట నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే యామో ఈజు ఆర్ ఈ యామో ఈజు ఆర్ మనకి ఎక్కడ వస్తాయంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి యామో ఈజు ఆర్లను మనం ఉపయోగిస్తాం అనమాట జరుగుతూ దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి జరుగుతూ ఉన్నటువంటి పనులకి ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ అనేది వస్తుందన్నమాట అది గతంలో జరుగుతూ ఉన్నా భవిష్యత్తులో జరుగుతూ ఉన్నా ఇది మీరు గమనించాలి ఓకేనా ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు తర్వాత హీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ యొక్క ఉపయోగం హీ ఈజ్ స్పీకింగ్ అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు షీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది ఇట్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది రాజేష్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ రాజేష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు ఇది మీరు గుర్తుంచుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ ఏంటంటే దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు వీ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అలా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ రకంగా మనం ఏంటంటే రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్కి ట్రూత్స్కి మనము డూడల్స్ ఉపయోగిస్తాము ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్కి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యాక్షన్స్కి మనం యామీ సార్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట తర్వాత జస్ట్ ఇప్పుడే పూర్తయిన పనులు అనమాట ఇప్పుడే పూర్తయిన పనులు అంటే రీసెంట్ ఫాస్ట్ యాక్షన్స్లో కంప్లీట్ అయిన పనులకు తెలియజేయడానికి మనము హ్యాజ్ హ్యావ్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట రీసెంట్ ఫాస్ట్ యాక్షన్స్ని చెప్పడానికి అంటే మనము రీసెంట్గా పూర్తయినటువంటి పనులను తెలియజేయడానికి చూడండి ఇక్కడ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఇప్పుడే ఇంగ్లీష్ మాట్లాడాను అని మీనింగ్ వస్తుంది అనమాట ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ యు హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ ఇప్పుడే మాట్లాడావు దే హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ ఇప్పుడే మాట్లాడారు తర్వాత వీ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ మేము ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాము అలా అనమాట తర్వాత అదే హీ షీట్ తర్వాత రాజేష్కి అయితే హీ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ అతను ఇప్పుడే ఇంగ్లీష్ మాట్లాడాడు షీ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆవిడ ఇప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడింది తర్వాత ఇట్ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇది ఇప్పుడే ఇంగ్లీష్లో మాట్లాడింది తర్వాత రాజేష్ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ రాజేష్ ఇప్పుడే ఇంగ్లీష్లో మాట్లాడాడు అలా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంగ్లీష్లో కాకుండా హీ హ్యాస్ స్పోకెన్ అంటే అతను ఇప్పుడే మాట్లాడాడు అనే మీనింగ్ అనేది కూడా వస్తుంది ఈ రకంగా ఇప్పుడే అంటే ఇంత క్రితమే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ పూర్తయిన పనులు చెప్పడానికి హ్యాజ్ హ్యావ్తో మనం ఇక్కడ స్పోకెన్ అనేది ఉపయోగించుకొని మనం చెప్తాను ఇది స్పోకెన్ అనేది ఎందులో ఉంది V3లో ఉంది ఇది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత గతంలో ఒకనొక సమయంలో ప్రారంభించబడినటువంటి పని ప్రస్తుతం కూడా జరుగుతూ భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్
సిక్స్టీన్ ఇయర్స్ నేను 16 సంవత్సరాలకు ఇంగ్లీష్ చెబుతూనే ఉన్నాను. అలాంటి పనులు అనమాట, మీరు చదువుతూనే ఉంటారు, వర్క్ చేస్తూనే ఉంటారు, అలాంటి పనులు చెప్పడానికి అనమాట. దీనికి హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వెర్బ్స్గా మనకు వస్తాయి. ఇందులో కూడా చెప్పాను కదా, జరుగుతూ ఉన్నటువంటి పనులకి ఏ వెర్బ్ ఫామ్ మనం ఉపయోగిస్తాము, V4 అనమాట. స్పీకింగ్ అంటే ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. చూడండి, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉన్నాను. గతంలో మాట్లాడటం మొదలుపెట్టాను, ప్రస్తుతం మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను, అలా అనమాట. యు హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉన్నావు అంటే గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా. వి హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉన్నాము. తర్వాత దే హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాలి, అన్నీ ఒకేలా కనిపిస్తాయి కానీ నేను డెఫినేషన్ ఇచ్చేది మీరు పట్టుకోవాలి, అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత హీ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను గతంలో ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టి ప్రస్తుతం కూడా మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మాట్లాడుతూనే ఉంటాడు అన్న మీనింగ్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసి ఎలా చెప్తామండి, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటాడు అలా చెప్తాను అన్నమాట. ఓకేనా, ఇది ప్రస్తుతం, ఇది గతంలో ప్రారంభించబడి ప్రస్తుతం కొంతవరకు కొనసాగి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అనమాట. అది మీరు గుర్తుంచుకోవాలి. హీ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, షీ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇట్ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, రాజేష్ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంతవరకు ఏంటంటే మనకి ప్రజెంట్ టెన్స్ అనమాట అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రజెంట్ టెన్స్లో ఒక వర్డ్ తీసుకొని చెప్తున్నాను అనమాట, ఒక సెంటెన్స్ని. ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, అలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత 8 టైమ్స్లో మనం మల్టిప్లై చేసుకోవాలి. తర్వాత పాస్ట్ టెన్స్కి వచ్చినట్లయితే ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ స్పోక్ ఇంగ్లీష్, గతంలో పూర్తయిన పనులు, నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను అంతే. ఐ స్పోక్ ఇంగ్లీష్, వీ స్పోక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడేశాం. యూ స్పోక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావు. తర్వాత దే స్పోక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. హీ స్పోక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడారు. తర్వాత షీ స్పోక్ ఇంగ్లీష్, ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడింది. ఇట్ స్పోక్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్లో మాట్లాడింది, ఇది ఇంగ్లీష్ మాట్లాడింది. తర్వాత రాజేష్ స్పోక్ ఇంగ్లీష్, రాజేష్ ఇంగ్లీష్ మాట్లాడాడు అన్న మీనింగ్ అనేది వస్తుంది, గతంలో పూర్తయిన పనులను తెలియజేయడానికి. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏంటంటే వజ్ అండ్ వర్, ఇదేం తెలుస్తుందంటే ప్రస్తుతం జరుగుతుంది కదా, అదే గతంలో జరుగుతూ ఉంటే అలాంటి పనులను తెలియజేయడానికి మనం ఇది ఉపయోగిస్తాను. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ గతంలో, వజ్ అండ్ వర్, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, గతంలో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత ఐ, తర్వాత ఐ అనేది ఇక్కడ ఏంటంటే ఐ తర్వాత వజ్ వచ్చింది కదా, హీ షీట్ తర్వాత నేమ్స్ తర్వాత కూడా వజ్ వస్తుంది అనమాట. హీ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ గతంలో, షీ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ గతంలో, ఇట్ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇది గతంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. రాజేష్ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, రాజేష్ గతంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు, అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ప్లూరల్స్కి అంటే వియూదేకి ప్లూరల్స్ చూడండి. దే వర్ స్పీకింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. డబ్ల్యూఈఆర్ఈ వర్ అని చదవాలి, వేర్ అని చదవకూడదండి, డబ్ల్యూఈఆర్ఈ వర్ అని చదవాలి. దే వర్ స్పీకింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. తర్వాత యూ వర్ స్పీకింగ్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. తర్వాత అది చెప్పాను కదా, దే వర్ స్పీకింగ్ ఇంగ్లీష్, వీ వర్ స్పీకింగ్ ఇంగ్లీష్, యూ వర్ స్పీకింగ్ ఇంగ్లీష్, గతంలో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నావు, ఇది నువ్వు గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చినప్పుడు హ్యాడ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగిస్తాము. ఎప్పుడైనా చూడండి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చిందంటే వీటి తర్వాత మనం ఖచ్చితంగా V3 అనేది మనం ఉపయోగించాలి, అది రూల్ అనమాట. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. వీ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడాము, గతంలో ఒక ఖచ్చితమైన సమయంలో జరగడానికి అనమాట అది. తర్వాత యూ హ్యాడ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, యూ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావు. తర్వాత ఇంగ్లీష్ మాట్లాడావు. తర్వాత హీ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, షీ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇట్ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, రాజేష్ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడాడు అని చెప్పి చెప్పడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ హ్యాడ్ బీన్ యూసేజ్, ఇది ఏంటంటే మనం హ్యావ్ బీన్ యూసేజ్ చెప్పుకున్నాం కదండి, ఏంటి, గతంలో ప్రారంభించబడిన పని మనకు ప్రస్తుతం కూడా జరుగుతూ, తర్వాత కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండాలి. అదే హ్యాడ్ బీన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, గతంలోనే ఒకనొక సమయంలో ప్రారంభించబడినటువంటి పని గతంలోనే కొంతకాలం పాటు కొనసాగి పూర్తయిపోవాలన్నమాట, ఇది మీరు గుర్తుంచుకోండి. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో, నేను గతంలో ఒకనొక సమయంలో మాట్లాడటం మొదలుపెట్టి గతంలోనే ఒకనొక సమయం వరకు మాట్లాడి నేను ఇంగ్లీష్ మాట్లాడడం ఆపేశాను అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, యూ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, వీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, దే హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, షీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇట్ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, రాజేష్ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, అలా మనం ఉపయోగించుకుంటాం అనమాట. తర్వాత మనకి ఇంతవరకు పాస్ట్ టెన్స్ అయిపోయింది. పాస్ట్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అనమాట, సేమ్ ఎగ్జాంపుల్. ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఐ
ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ హ్యాడ్ బీన్ స్పోకెన్ ఇంగ్లీష్, అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ టెన్స్ అంటే ఇది ఏంటికి ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో జరగబోయే, జరుగుతూ ఉండే పనులు, భవిష్యత్తులో జరిగే పనులు, భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనులను చెప్పడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. కొన్ని సందర్భాలు ఐ షాల్ స్పీక్ ఇంగ్లీష్ అని కూడా మాట్లాడతాను, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇక్కడ విల్ ఉపయోగిస్తాను అనమాట. అదే తర్వాత హీ విల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, యూ విల్ స్పీక్ ఇంగ్లీష్, వీ విల్ స్పీక్ ఇంగ్లీష్, దే విల్ స్పీక్ ఇంగ్లీష్, షీ విల్ స్పీక్ ఇంగ్లీష్, హీ విల్ స్పీక్ ఇంగ్లీష్, ఇట్ విల్ స్పీక్ ఇంగ్లీష్, రాజేష్ విల్ స్పీక్ ఇంగ్లీష్. అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, మేము ఇంగ్లీష్లో మాట్లాడతాం, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు, ఆ అమ్మాయి తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తర్వాత ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, రాజేష్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అర్థమవుతుందా? అలా అనమాట. చాలా సందర్భాల్లో లో అని వస్తుంది, అంటే మీరు దాన్ని కంటెక్స్చువల్గా మీరు అర్థం చేసుకోండి. ఇన్ ఇంగ్లీష్ అని ఎందుకు పెట్టలేదు అని చెప్పని కొంతమంది అడగవచ్చు, అవసరం లేదండి, అవసరం లేదు, అలా ఆ మీనింగ్ మనం తీసుకుంటే సరిపోతుంది, లేదా ఇన్ అనేది కూడా మీరు అనేది యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఓకేనా? తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటావు అంటే భవిష్యత్తులో, అప్పుడు మనం ఏం చెప్పాలంటే చూడండి, ఐ విల్ బీ ప్లస్ ఐఎన్జీ ఫామ్ అనమాట. చెప్పాను కదా ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అన్నిటికీ కూడా ఐఎన్జీ రావాలి, హ్యాస్ హ్యావ్ హ్యాడ్ వస్తే V3 రావాలి అని చెప్పడం అనేది జరిగింది. ఈ రూల్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలండి బాగా. ఓకేనా? ఐ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. యూ విల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటావు, భవిష్యత్తులో, ఇప్పుడు కాదండి. దే విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటారు. వీ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం. హీ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. షీ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇట్ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. రాజేష్ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్, రాజేష్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. అదవుతున్నాడు, అంతేనండి, చాలా సింపుల్. ఓకేనా? తర్వాత ఏంటంటే మనకి భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయ్యే పనులను చెప్పడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట. ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, అది ఆ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, విల్ హ్యావ్ అనేది అన్నిటికీ వస్తుంది అనమాట. ఐ వి యూ దే హీ షీట్లు అన్నిటికీ కూడా విల్ హ్యావ్ అనేది వస్తుంది. ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, యూ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో భవిష్యత్తులో ఇంగ్లీష్లో మాట్లాడతావు. దే విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడు. వీ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, మేము భవిష్యత్తులో ఇంగ్లీష్లో మాట్లాడతాము. హీ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడతాడు. షీ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఇట్ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. తర్వాత రాజేష్ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, అలా మాట్లాడుతుందని చెప్పుకోవచ్చు. ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే నేను భవిష్యత్తులో ఒకనొక సమయం నుంచి నేను ఒకనొక సమయం వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మీనింగ్ వస్తుంది. కానీ ఇది ఉపయోగంలో లేదండి, మీకు జస్ట్ అర్థం కావడానికి మాత్రమే నేను చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మీరు గుర్తుంచుకున్నట్లయితే మనము వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మినిమం ఒక 100 verbs అండి, ఒక 100 verbs మీరు ప్రాక్టీస్ కానీ చేయగలిగితే ఈ సెంటెన్సెస్ మొత్తం నేను చెప్పిన విధంగా సూపర్గా ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. వేకప్ అంటే లేవడం, బ్రష్ అంటే బ్రష్ చేసుకోవడం, గో అంటే వెళ్ళడం, కమ్ అంటే రావడం, ప్రిపేర్ అంటే ప్రిపేర్ అవ్వడం, రైట్ అంటే రాయడం, డిస్కస్ అంటే చర్చించడం, కమ్యూనికేట్ అంటే వ్యక్తపరచడం, పార్టిసిపేట్ అంటే పాల్గొనడం, వాష్ అంటే ఉతకడం, స్టిచ్ అంటే కొట్టడం, పెయింట్ అంటే పెయింట్ వేయడం, తర్వాత కండక్ట్ అంటే మనం కండక్ట్ చేయడం, అరేంజ్ అంటే అరేంజ్, మనం ప్రతిరోజు ఉపయోగించే పనులు అనమాట. వీటన్నిటినీ కూడా మీరు చక్కగా వీటితో పాటు ఒక 100 verbsని మీరు తీసుకొని మీరు చక్కగా మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మరొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక డిఫరెంట్ వెర్బ్ని తీసుకొని ఇన్ని రకాలుగా మీరు డివైడ్ చేసి మీరు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, ఖచ్చితంగా వాటికి నేను లైక్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు దయచేసి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ అనమాట. మర్చిపోకుండా నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియపరచండి. అంతేకాకుండా ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోస్ మొత్తం అన్నింటినీ కూడా మీరు యాప్ ద్వారా మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు కొనుగోలు చేయండి. యాప్ని డౌన్లోడ్ చేసి మీకు రివ్యూస్, రేటింగ్స్, లైక్స్ చూసిన తర్వాతే మీరు కొనుగోలు చేయండి. యాప్ నేమ్ వచ్చేసి ఇంగ్లీష్ విత్ రాజేష్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ ఏ గ్రేట్ డే.